హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫాతిమా పాపాస్ కిచెన్. ఈరోజు మనం చేయబోతున్నాము ఒక వెజిటేరియన్కి సంబంధించిన మంచి సైడ్ డిష్. ఎప్పుడు మనం పులుసు కూరలు అంటే సాంబారు రసం అలా చేసుకున్నప్పుడు ఆమ్లెట్స్ పప్పడాలే కాకుండా ఇలాంటి కొంచెం వెరైటీ డిషెస్ని కూడా చేసుకుంటే మనకి కొంచెం టేస్ట్ చేంజింగ్లా ఉంటుంది. ఇంకొకటి హెల్దీ కూడా, మిల్ మేకర్ అనేది చాలా హెల్దీ. సో ఇలా మిల్ మేకర్తో చేయబోతున్నాను, చూసి చూడండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మొదలు పెడదాం. దీనికి మనకి కావాల్సినవి ఒక కప్పు శనగపప్పు, పచ్చి శనగపప్పు, ఒక కప్పు సోయా మిల్ మేకర్. అది మిల్ మేకర్ అనేది మనం వేడి నీళ్ళల్లో నానబెట్టాలి. శనగపప్పుని ఒక గంట ముందు నానబెట్టుకోవాలి. ఒక కప్పు అంటే దగ్గర దగ్గర ఒక 100 గ్రామ్స్ అనుకోండి. ఈ రెండింటిని నానబెట్టి పక్కన పెట్టేసిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో 2 ఇంచులున్న అల్లాన్ని వేసుకుందాం. అల్లం వేసుకొని ఆ తర్వాత మనం దీంట్లో వేసుకుందాము 10 నుంచి 12 వెల్లుల్లి రెబ్బలు, తరువాత 2 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకొని చాప్ చేసి వేయండి. ఆ తర్వాత కొత్తిమీర అనేది ఒక మొత్తం ఒక కట్ట వేయండి. కొత్తిమీర ఎక్కువ వేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది. నిమ్మరసం 1, 1 నిమ్మకాయ జ్యూస్ వేసేసేయండి. తర్వాత ఆయిల్ 2 టేబుల్ స్పూన్స్ వేసి ఈ మొత్తాన్ని కొంచెం ఫైన్ పేస్ట్లా కాకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న దానిలో మనం ఇప్పుడు శనగపప్పుని యాడ్ చేసి, నానబెట్టుకున్న శనగపప్పుని యాడ్ చేసి దీన్ని కూడా కొంచెం మిక్సీ పట్టేసుకోవాలి. మిక్సీ చేసిన తర్వాత ఇప్పుడు మనం నానబెట్టుకున్న మిల్ మేకర్ ఉన్నాయి కదా, అవి మొత్తాన్ని మనం వేడి నీళ్ళలో నానబెట్టాం కదా, అది మొత్తాన్ని అంటే గట్టిగా పిండేయండి. నీళ్లతో కాకుండా గట్టిగా పిండేసి ఆ మిల్ మేకర్ని తీసుకొని ఆ దాన్ని కూడా జార్లో వేసి మెత్తని పేస్ట్ చేసేయండి. ఇలా పేస్ట్ చేసిన దాంట్లో మనం వేసుకుందాము 1 టేబుల్ స్పూన్ ఆఫ్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్, 1 టీ స్పూన్ ఆఫ్ ఆమ్చూర్ పౌడర్, ఆ తర్వాత ధనియా పౌడర్ 1 టేబుల్ స్పూన్, ఇలా 1 సాల్ట్ మనకి రుచికి సరిపడా వేసుకొని మొత్తాన్ని ఒకసారి కలుపుకోండి. ఆ తర్వాత మైదా 2 టేబుల్ స్పూన్స్, కార్న్ఫ్లోర్ 1 టేబుల్ స్పూన్ వేసి బాగా కలుపుకోండి. ఆ తర్వాత మీకు ఉప్పు కారాలు ఏమన్నా ఉంటే ఇప్పుడే చెక్ చేసుకోండి. చెక్ చేసుకొని తక్కువ ఎక్కువ ఏమన్నా అడ్జస్ట్ చేసుకోండి. ఈ స్టేజ్లో ఎడ్ చేసుకుని ఇప్పుడు మనం దీంతో చేద్దాం. ఇలాంటి మీ దగ్గర ఒక ఉంటే కనుక కవాఫ్స్ చేసేది అలాంటి స్టిక్స్తో చేయండి. లేదంటే అందరి దగ్గర ఈ కిచెన్ టూల్స్ అనేవి ఉండవు కాబట్టి నేను డైరెక్ట్గా చేతితో చేసి చూపిస్తాను, చూడండి. ఇప్పుడు మనం చేతికి ఆయిల్ కానీ నీళ్లు కానీ మనం అప్లై చేసుకొని ఒక్కొక్కటి చేతితో మనం కవాబ్స్ లాగా, కవాబ్స్ మోడల్లో మనం ఈ బ్యాటర్ని ప్రిపేర్ చేసుకోవాలి. మొత్తం కవాబ్స్ చేసేసుకోవాలన్నమాట. చూడండి, కొంచెం పిండి ముద్దని తీసుకొని అలా కవాబ్స్ లాగా రోల్ చేసేయండి. పెద్దగా కాకుండా, చిన్నగా కాకుండా, లావుగా కాకుండా, సన్నంగా కాకుండా అట్లా కరెక్ట్ సైజులో చేసుకొని మొత్తాన్ని అలా చేసుకొని పక్కన పెట్టేయండి. రెండోది కూడా చేసి చూపిస్తున్నాను, చూడండి. ఇలా మొత్తం మనం ఈ బ్యాటర్ని మొత్తాన్ని కూడా ఇలా కవాబ్స్లా చేసుకోవాలి. చేసుకొని మొత్తం చేసుకొని పక్కన పెట్టేసి ఆ తర్వాత ఈ కవాబ్స్ని మనం 1 గంట పాటు ఫ్రీజర్లో పెట్టాలి. ఫ్రిడ్జ్లో పెడితే ఇది మనకి చాలా పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట ఫ్రై చేయడానికి. 1 అవర్ అయిన తర్వాత చూడండి, 1 అవర్ అయిపోయింది. మనం దీన్ని తీసి ఇప్పుడు డీప్ ఫ్రై చేయాలి. డీప్ ఫ్రై చేసేటప్పుడు మనకి ఆయిల్ అనేది వేడైనప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. మనం ఇవి ఫ్రై చేసేటప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని 1 బై 1 వేసి మొత్తాన్ని ఫ్రై చేసుకోవాలి. ఇది మొత్తం కూడా గోల్డెన్ బ్రౌన్ అయినంత వరకు వేసి ఫ్రై చేసుకోవాలి. మొత్తాన్ని ఇలా వేసేసుకొని మనకి గోల్డెన్ బ్రౌన్ అయినంత వరకు మనం దీన్ని వేయించుకోవాలి. చూడండి, ఇలా ఈ కలర్ వచ్చిన తర్వాత మనం తీసేసి పక్కన పెట్టేసుకోవాలి. మీకు ఇంకా ఎక్సెస్ ఆయిల్ ఉందనిపిస్తే టిష్యూ పేపర్ వేసుకొని వేసుకోండి. చాలా తక్కువ ఆయిల్ పడుతుంది, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఒక వెజిటేరియన్ పర్ఫెక్ట్ సైడ్ డిష్ అన్నమాట.
చూడండి, మన వెజ్ కోఫ్తాస్ అనేవి రెడీ అయిపోయి చాలా చాలా బాగుంటాయి. మా అందరికి బాగా నచ్చాయి, చాలా అంటే చాలా బాగున్నాయి. సో ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇలాంటి వెరైటీ వెరైటీ డిషెస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఇలాంటి వెరైటీ వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని తప్పకుండా చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.